కొడంగల్ నియోజకవర్గంలో రోజు రోజుకి ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారి ఓటమి భయంతో ప్రశాంతంగా ఉన్న కొడంగల్ను ఉద్దేశపూర్వకంగా కక్ష సాగింపు ధోరణితో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ పైన పార్టీ మారండి లేదంటే మామూలు ఇవ్వండి అని వ్యతిరేకించిన దూధ్యాల గ్రామ సర్పంచ్ కాజామియాను అధికార సర్గంతో సస్పెండ్ చేయించారని టీపీసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నరసింహ అన్నారు. సస్పెండ్ చేసినందుకు ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దుద్యాల గ్రామంలో 4500 ఓట్లు ఉన్నాయి. 4500 ఓట్లు ఉంటే ఒక బీసీ రిజర్వేషన్ వస్తే ఆ బీసీ రిజర్వేషన్ లో 10% ఉన్న జనాభా ఒక ముస్లిం అభ్యర్థి అక్కడ సర్పంచ్ గా గెలిచిందంటే ఆయన యొక్క నిబద్ధత, ఆయన ఎంత పర్ఫెక్ట్ మనిషి ఆ గ్రామంలో 60% ఉన్న బీసీలు ఈ రోజు ఒక మైనార్టీకి ఓటేసి గెలిపించారంటే ఆయన మీద నాని మచ్చ వేసేది. ఈయనకి ఇది అలవాటు. సాయి సంసారి లక్ష్యం ఏదని అంట. నీవు ఒక్కసారి ఆలోచన చేసుకో నరేందర్ రెడ్డి, నీవు చెయ్యని అవినీతి ఏంది, నువ్వు చెయ్యని పనేంది. అధికారులకు కూడా ఒక సూచన చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు, మీరు ఒక ఐఏఎస్ క్యాడర్ నుంచి వచ్చిర్రు. ఇలాంటి దొంగలకా మీరు సపోర్ట్ చేయాల్సింది. ఎమ్మెల్యే 5 సంవత్సరాల పీరియడ్, 5 సంవత్సరాల ఆయన ఉండేదేంది పోయేదేంది. మీ విధులు మీరు నిర్వహించాలే కదా. కోజ్గిలో ఫుడ్ కోర్ట్ అని 65 లక్షల రూపాయలతో ఒక ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసిండు ఇదే మున్సిపల్లో. ఇదే ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు ఈ రోజు ఆడ ఫుడ్ కోర్ట్ లో గడ్డి యాడ్ ఉన్నది, ఫుడ్ యాడ్ ఉన్నది, చీరలేండ ఒక్కసారి పోయి చూడండి. 65 లక్షల రూపాయలు ఎంపీ చేస్తే జిల్లా కలెక్టర్ గారు ఒక్కరోజు కూడా ఉందా, ఎందుకు ఎంపీ చేసారని అడిగే పరిస్థితి లేదు. సుమారుగా 3 కోట్ల అవినీతి జరిగిందని ఇదే ఎంపీటీసీలతోని, ఇదే సర్పంచ్ తోని, ఉప సర్పంచ్ తోని, వార్డ్ మెంబర్లతోని మీరు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు కదా. సమగ్ర విచారణ చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు చేసింది ఏంటంటే 15 లక్షల రూపాయల అవినీతి జరిగిందంట. 15 లక్షల రూపాయల అవినీతికి ఎంపీ రికార్డులు లేవంట. మరి ఇదెక్కడ విచిత్రమో అయ్యా, చదువుకున్నామా లేమా మేము? మీ యొక్క ఎంపీ రికార్డు చేసిన టీఏ యాడున్నాడు, మీకు ఎంపీఓ యాడున్నాడు, ఎంపీడీఓ యాడున్నాడు. చేయాల్సింది మీ పంచాయతీ సెక్రటరీని, సర్పంచ్కి ఎంపీ లేకుండా బిల్లు చేసిన మీరే ఒకసారి బాధ్యత వహించాలి. ఎట్లా ఎంపీ చేసిరో 15 లక్షల రూపాయలదని? మీరు ఎంపీ లేదని చెప్తున్నారు కదా, ఎంపీకి సంబంధించిన బిల్లుకు సంబంధించిన మీరు ఏదైతే ఆరోపణ చేసి ఆయనను తొలగించిర్రో ఆ ఆరోపణకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వండి. మీరు సస్పెన్షన్ ఎప్పుడో 4 రోజుల కింద చేసి నిన్న పోతే నిన్న ఇస్తున్నారు సస్పెన్షన్ ఆర్డర్. అంటే ఇంత భయం ఎందుకు మీకు? ఎందుకు ఈ భయం పట్టుకున్నది? నీవు ఎన్ని నియంత పోకడలు చేసినా, ఎన్ని నియంత పనులు చేసినా కొడంగల్ నియోజకవర్గ ప్రజలారా మీరు ఒక ఆలోచన చేయండి. ఈ 5 ఏళ్లలో ఏ గ్రామంలో కూడా దౌర్జన్యానికి గాని దోపిడికి గురి కాని ప్రజలు ఎవరైనా ఉన్నారా? ఇసుక మామూలు శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, క్రషర్ మిషన్ల దగ్గర మామూలుగా వసూలు చేయడం నీవు ఇదే కదా చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పనుల్లో కూడా అవినీతి ఇదే కదా నువ్వు చేసింది. ఏడ నిజాయితీగా పనిచేస్తావు. ఈ కొడంగల్ ప్రాంత ప్రజలను సర్వనాశనం చేయడమే ఎమ్మెల్యే గారి యొక్క పని. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.